కారం దరహాస బ్లాక్కి స్వాగతం శ్రీమాతరేనమ దేవి అనుగ్రహం కనుక ఉంటే తప్పకుండా పంటలు చాలా చక్కగా పండుతాయట ఆ పంటలు ఎలా పండుతాయంటే విరివిగా పండుతాయట అంతా బాగుంటుందట ఈ తల్లి పూజల గురించి ఈరోజు తెలుసుకుందాం శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజ చేస్తారు వీటిని గుప్త నవరాత్రులు అంటారు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి కూడా ఒకటి వారాహీదేవి లలితా పరభట్టారిక సేనాని లలిత రథ గజ తురగ సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి అందుకే ఆవిడను దండనాథ అంటారు ఈ విషయంలో మనకి మనం లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు దండనాథ పురస్కృత సహస్రనామాల్లో కూడా వస్తుంది చండీ సప్తస్థితిలో కూడా ఉంది లలితా పరమేశ్వరి ఐదు పుష్ప బాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించినటువంటి ఒక శక్తి కూడా శ్రీ మహావారాహీదేవి లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఆమెకి ఒక ప్రత్యేకమైనటువంటి రథం ఉంది దాని పేరు కిరిచక్రం ఆ రథాన్ని వెయ్యి వరాహాలు లాగుతూ ఉంటాయి రథ సారథి పేరు దేవి ఆమె రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైనటువంటి ధన్వంతరి దేవ వైద్యులైనటువంటి అశ్విని దేవతలు ఉంటారు వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుంటుంది అందువలన ఆమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో మనకి కనిపిస్తూ ఉంటుంది అంటే వారాహి అమ్మవారంటే అంటే ఎవరో కాదు సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి అందుకే శ్రీ మహాలక్ష్మి నామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగానే అన్ని కోరికలని నెరవేరుస్తుంది అంటే భూతగాదాలను నివారిస్తుంది అనేక సమస్యలు అనమాట లేదా మీకు వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కరిస్తుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల మనకి మనలో ఉన్నటువంటి ఏమైనా దోషాలున్నా ఏమన్నా కష్టనష్టాలున్నా తొలగిపోతాయి మంత్రం ఏంటంటే ఓం హ్రీం వారాహి హరి ఓం దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల సకల సంపదలు కష్ట నష్టాలు అనేవి తొలగిపోతాయి మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి నమస్కారం